నమస్తే వెల్కమ్ టు టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ 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 స్నానం చేయడానికి ఏదైనా నియమాలు ఉన్నాయా ఏమైనా పద్ధతులు ఉన్నాయా అంటే ఈరోజు రేపట్లో నగ్నంగానే స్నానం చేసేస్తున్నారు ఇది తప్పు అని మన పెద్దలు చెప్పున్నారు ఒకసారి మీ మాటలో చెప్పండి ఏదైనా విధి విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా ఇక్కడ మనకి రెండు ఆటల మీద రెండు విధానాలు రెండు అంటే ఒకటి భోజనం రెండు స్నానం ఇవి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు స్నానం చేస్తే భౌతిక దేహం శుద్ధి అవుతుంది ధ్యానం చేస్తే ఆత్మ శుద్ధి అవుతుంది మన శుద్ధి అవుతుంది ఇలా ఉంది కదా ఇక్కడ ప్రతిదీ కూడా అంటే హిందూ ధర్మంలో ధర్మం ఎప్పుడూ కూడా ఆ మనిషి యొక్క ఉద్ధరణకి అభివృద్ధికి భవిష్యత్తుకి బాటలు వేయడానికే ఇవి అన్నీ ధర్మ నియమాలు ఈ నియమాల్లో వెళితే నీ జీవితం ఇలా ఉంటుంది లేకపోతే నీ జీవితం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పరిస్థితులు పోకడలు విదేశీ పోకడలన్నీ మనం చేస్తున్నాం ఇక్కడ స్నానం దగ్గర కావలసింది శ్రద్ధ శ్రద్ధతో స్నానం చేయాలి భక్తితో భోజనం చేయాలి భోజనం మనం తినే అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాగే స్నానం నీ మనస్సులోంచి మెదడులోంచి శరీరంలోంచి వచ్చినటువంటి దుర్గంధపు వాసనలని అలాగే చెడు ఆలోచనలని నీ శరీరంలోంచి వచ్చినటువంటి మృత కణాలని అన్నిటిని శుభ్రం చేయగలిగినటువంటి శక్తి గంగమ్మకుంది అలాంటి గంగమ్మని శ్రద్ధతో చాలా జాగ్రత్తగా శ్రద్ధతో చేయాల్సిన విధి విధానాల్లో ఉంది ఇప్పుడు ఏదో బాత్రూంలోకి వెళ్ళినాం గబగబా నాలుగు చెంపులు వేసుకున్నాం సబురాకున్నాం స్నానం చేసేసాం ఇది అసలు బాత్రూంలోకి వెళ్ళిన దగ్గర నుంచి నీటి మీద చెయ్యి ఉంచి గంగే చెయ్యమునే చైవ నర్మదా సింధు కావేరి జలేస్మిన్స్ అన్ని దంకరు ఇంకా చాలా పెద్ద ఉంది అలా అక్కడకి పంచగంగల్ని ఆవాహన చేసి అమ్మ నీ స్పరిశతో నా భౌతిక దేహాన్ని నా క్రితం జన్మ తాలూకు కర్మల్ని కూడా ప్రక్షాళం చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు నా శరీరాన్ని శుద్ధి చెయ్యి అని శ్రద్ధతో నమస్కరించి స్నానం చేయాలి ఇక అంటే చేసే విధానాల్లో కంపల్సరీ ఇక్కడ మనిషికి అప్పర్ ఎమోషన్స్ లోయర్ ఎమోషన్స్ అని ఉంటాయి మనిషి శరీరం అప్పరు లోయర్ బొడ్డుకి కింద భాగం బొడ్డుకి పైకి భాగం అందుకనే మగవాళ్ళకి అంటే ఆడవాళ్ళకి పావడ అంటారా పెట్టి కొట్టు కింద ఉండేదాన్ని బొందు ఉంటుంది అక్కడ బిగించి కడతారు కడతారు కదా అది ఎమోషన్స్ ని లోయర్ ఎమోషన్స్ ని అప్పర్ ఎమోషన్స్ విడదీస్తుంది రెండు మిక్స్ అవకండు అలాగే మగవాడికి మొలతాడు ఇప్పుడు మగవాళ్ళలో మొలతాడు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ కట్టేవాళ్ళు అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు ఈ మలతాడు అనేది ఎందుకు కట్టారంటే ఎమోషన్స్ ని బ్రేక్ చేస్తుంది అప్ అండ్ డౌన్ చేస్తుంది దీని గురించి ఇంకొక ఎపిసోడ్ లో దాని గురించి ఎందుకు మాట్లాడేవంటే నగ్నంగా స్నానం చేయకూడదు ఇప్పుడు ఆడవాళ్ళకంటే లంగా ఉంది దాన్ని పైకి కట్టుకుని చేస్తారు మరి మగవాళ్ళకి ఏముంటుంది అందుకని మొలతాడు కట్టడం ద్వారా ఆ మొలతాడికి గోచి అనేది ఒకటి పెట్టుకుని స్నానం చేయడం ద్వారా జా జ్ఞానేంద్రియాలు జననేంద్రియాలు ఉన్నాయి కదా వాటికి ప్రొటెక్షన్ ఇస్తుంది అవి అంటే చాలా అధికంగా వేడి తగిలినా అధికంగా చల్లదనం తగిలినా కూడా వాటిలో అంటే వంశం వృద్ధి ఉండదు నగ్నంగా స్నానం చేస్తే వంశ వృద్ధి ఉండదు పిల్లలు కలగట్లేదు అంటే ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ మిక్స్ అయిపోవటం వల్ల ఆ గోచి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఆ జననేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి బిగించి కట్టబడతాయి తడి తగులుతుంది టవల్ ఏదైతుందో గోచి పెట్టిన టవల్ తడుస్తుంది కేవలం ఆ చల్లదనం మాత్రమే తగులుతుంది దానివల్ల అంటే ఫోర్స్గా వాటర్ పైనుంచి కిందకి పడి ఆ ఫోర్స్ దాని మీద పడి వీర్య కణాల సంఖ్య తగ్గిపోవటం లేకపోతే వేడి నీళ్ళు చేసే అలవాటు ఎక్కువ ఉంది దానివల్ల కూడా అంటే వేడి ఎక్కువ తగలడం వల్ల కూడా ఎండలో ఎక్కువ తిరిగినా వేడి చేసే పదార్థాలు ఎక్కువ తిరిగినా కూడా దాన్ని ఏమంటారు ఇజోస్పెర్మియా కణాలలో జీవం లేకపోవటం పిల్లలు మంధత్వం పిల్లలు పుట్టకపోవటం ఇన్ని కారణాలు ఉన్నాయి ఇవన్నీ చెప్పకుండానే వస్త్రం లేకుండా స్నానం చేయొద్దు ఇవన్నీ అర్థం చెప్పలే చెప్పకుండానే వస్త్రం లేకుండా స్నానం చేయొద్దు వివస్త్రగా స్నానం చేయొద్దు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే బాత్రూమ్ కల్చర్లో అంటే పూర్వం బయట ఉండేవి కాబట్టి కంపల్సరీ గోచిపెట్టుకుని స్నానం చేశారు ఇప్పటికే పల్లెటూళ్ళలో అదే జరుగుతుంది ఇప్పుడు మనకంతా అండర్వేర్స్ కట్ డ్రైర్స్ వచ్చినాయి మంచిదే ఏదైనా సరే ప్రొటెక్షన్ వాటిని కాపాడుకుంటూ ఉండాలి అవి వాటికి ఏంటంటే వేడి కానీ చల్ల కానీ అతిగా తగలకూడదు అవి పైనుంచి ఫోర్స్ వాటర్ ఫోర్స్ అయి తగడం వల్ల ఈ జ్ఞనేంద్రియాలు జననేంద్రియాలు దెబ్బతింటాయి కాబట్టి ఇలా స్నానం చేయమని చెప్పారు అలాగే స్నానం చేసిన తర్వాత కూడా ఏదైతే మీరు ఒళ్ళు తుడుచుకునే టవల్ ఉందో ఒళ్ళంతా తుడుచుకుని మొలక చుట్టుకున్న టవల్తో తల తుడిచేసుకుంట ఇక్కడ లోయర్ ఎమోషన్స్ హయ్యర్ ఎమోషన్స్ ఇదంతా సహస్రారం అంతా డివైన్ ఎనర్జీ అందుకని ఏంటంటే ఫస్ట్ ఎవరైనా తలస్నానం చేస్తే ముందు తల తుడుచుకుని ఒళ్ళు తుడుచుకోవాలి ఈ ఒళ్ళు తల తుడుచుకున్నటువంటి వస్త్రాన్ని నడుముకి కట్టుకుని తిరగకూడదు ఎందుకంటే తడి పొడిగా ఉంటుంది కదా అలా చేయకూడదు లేదా అదే టవల్ని పూర్తిగా తడిపేసి నడుముకి కట్టుకుని తిరగచ్చు అదే మిగతా పనులకు వెళ్ళొచ్చు లేదు ఈ టవల్ని పక్కన పెట్టి ఒక పొడి టవల్ కట్టుకుని సూర్య నమస్కారాలు చేస్తారా పూజ చేస్తారా మీ ఇష్టం తల తలను తుడిచే టవల్ వేరే ఉండాలి ఒళ్ళు తుడుచుకునే టవల్ వేరే ఉండాలి ఎవరైనా సరే అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఒకవేళ ఇలా ఇప్పటివరకు చేసి ఉంటే అంటే పిల్లలు పుట్టలేదు పిల్లలు లేరు వంశం వృద్ధవ్వలేదు సమస్యల మీద సమస్యలు ఇబ్బంది పడుతున్నాం ఇలాంటి అనుకునేవాళ్ళు ఈ నియమాల్ని పాటించడం ద్వారా ఇంతకుముందు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి అయినా సరే శ్రద్ధతో చేస్తే చాలా మంచిది ఇంకొకటి ఏంటంటే మనం మన మన ప్రేక్షకులకి మన ఆత్మీయులకి బంధువులకి కొంచెం విభూది ఎక్కడైనా హోమం జరిగినప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం ఆ భస్మాన్ని తీసుకొచ్చి నీళ్ళలో కలుపుకోవడం ద్వారా నా లోపల ఉన్నటువంటి శివుడికి ఆత్మజ్యోతికి నేను శివాభిషేకం చేస్తున్నట్టు అవుతుంది నెత్తిమేయించి పోసుకోవడం ద్వారా అభిషేక జలమే కదా అహం బ్రహ్మాస్మి నాలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుడు ఉన్నాడు నేనే దేవుణ్ణి కదా ఇలా మనం కొంచెం పసుపు వేసుకోవడం ద్వారా గురుస్నానం అవుతుంది అది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు గురువారం నీళ్లలో పసుపు కలుపుకుని నెత్తి మేయించి కానీ ఒంటి మేయించి కానీ స్నానం చేయడం ద్వారా అది గురుస్నానం అవుతుంది గురుగ్రహ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి అలాగే విభూతి కలుపుకొని స్నానం చేయడం ద్వారా శివానుగ్రహం కలుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నెమ్మదిగా తగ్గే ఇంతకు ముందు చేసినటువంటి తప్పులకి పరిష్కారం లభిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే